హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలు సార్ నేను మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పంపేసు ఫౌండర్స్ మనకైతే ఈరోజు నాలుగు విషయాలపై క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాను ముందుగా మనకి ఓ ఫౌండర్స్ డాట్ నెట్ సైట్లో మన మాటి డిగమ్మ సార్ అయితే ఒక పోస్ట్ పెట్టారనమాట ఎవరైతే ఓ కనెట్ ప్యాకేజీ బై చేసి యాక్టివేషన్ అవ్వలేదో వాళ్ళకి ఒక సపోర్ట్ మెయిల్ అనేది ఇచ్చారనమాట దానికి ఈ రోజులోపే పెట్టమన్నారు అంటే ఒక్కరోజు మాత్రమే అవకాశం ఇచ్చారు అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు అదేవిధంగా రెండోది ఏంటంటే మనకి ఈ నైంటీ త్రీ డాలర్స్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది అనేది ఇంకా క్వశ్చన్ అడుగుతున్నారనమాట చాలా మంది ఫౌండర్స్ అలాగే ఎర్లీ బోర్డ్స్ ట్రాఫిక్ అంటే ఎంతమందికి వస్తుందండి ఏంటంటే అని కూడా కొంతమందికి డౌట్ వస్తుంది అలాగే ఓ స్కిల్ అని చెప్పి ఒకటి మనకి వైరల్ అవుతుందన్నమాట దాని గురించి మాట్లాడుకుందాం అలాగే ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి కూడా మాట్లాడుకుందాం మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోయినా సరే నేను దాని గురించి కూడా క్లియర్ చేస్తాను వీడియోలా గేమ్ లేని ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నా కొత్త ఛానల్ లింకు కూడా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఇస్తాను దాన్ని కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నేను ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఫౌండర్స్ అందరికీ నిన్న మార్నింగ్ చాలా సంతోషకరమైన విషయం అనేది మనకు జరిగింది పాపప్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం బట్ నిన్న మధ్యాహ్నం ఒక బాధాకర విషయం అనేది జరిగింది మన ఫౌండర్స్లో ఒకరు మన లీడర్స్లో ఒకరైన బాలాజీ నాయక్ గారు అనేది చనిపోవడం జరిగిందన్నమాట చాలా బాధాకరమైన విషయం నిన్న మన వాట్సాప్ గ్రూపుల్లోనూ యూట్యూబ్లో చాలామంది అయితే మేము చెప్పడం జరిగింది బట్ మన ఛానల్ నుంచి కూడా మనం ఆయనకి ఒకసారి ఒక నిమిషం మౌనం పాటించి ఆయన ఆత్మక శాంతి కలిగించాలని కోరుకుందాం చాలా జూమ్ మీటింగ్స్లోను అదేవిధంగా చాలా ఓకనట్ మీటింగ్స్లో కూడా ఆయన అయితే మీరు వినే ఉంటారు బాలాజీ నాయక్ గారు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఫౌండర్స్కి అయితే అవేర్నెస్ అనేది క్రియేట్ చేశారు ఆయన చాలా మంచి లీడర్ చాలా బాధాకర విషయం ఎందుకంటే అనుకోకుండా ఇలా జరగడం ఆయనకి ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా ఆయన అయితే ఎక్స్పైర్ అవ్వడం జరిగిందన్నమాట కాబట్టి మన ఛానల్ని తరపు నుంచి కూడా ఆయనకొక ఒక నిమిషం మౌనం పాటించి ప్రతి ఒక్క ఫౌండర్ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటారని చెప్పి భావిస్తున్నాను అలాగే ఆయన ఫ్యామిలీని పరామర్శించడానికి మన ఆన్ పేసంలో కొంతమంది లీడర్స్ అయితే వెళ్ళారన్నమాట ఎటువంటి భేదభావాలు లేకుండా మనస్ఫూర్తిగా వాళ్ళైతే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మనకి నరసింహారెడ్డి గారు అదేవిధంగా సతీష్ గౌడ్ గారు అలాగే బిఎస్ గౌడ్ గారు కూడా మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని వెళ్ళారన్నమాట ఆయన ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి ఓకేనా ఫౌండర్స్ మీరు కూడా ఎవరైనా ఉండి ఉంటే బాలాజీ నాయక్ గారి హౌస్ అనేది పుట్టపత్తి అన్నమాట ఒకవేళ ఎవరైనా ఉంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటారు నేను చెప్పి భావిస్తున్నాను ఓకే ఫౌండర్స్ మనం మిగతా టాపిక్లో కూడా వెళ్ళిపోదాం ఫౌండర్స్ అదే విధంగా చాలామంది అయితే ఇంకా అన్నమాట జీకే లక్స్ పలానా లీడర్కి చెప్తారు పలానా లీడర్ చెప్తారని అలాంటిది ఏమీ లేదు ఎవరైతే మన ఆన్పెస్ని నమ్ముకొని ఉండి మంచి సబ్జెక్ట్ ఎవరైతే ఇస్తారో వారు ఎవరైనా సరే నాకు ఒకటే మాట వాళ్ళు చిన్న లీడరా పెద్ద లీడరా ఇలాంటి అయితే నాకైతే లేవు అందరూ కలిసి ఉండాలనేది నా యొక్క ఆశ ఆ రకంగానే ఫ్యూచర్లో జరగాలని మనమైతే కోరుకుందాం కాబట్టి కుదిరినంత వరకు ఎవరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరైనా పుట్టుపొతులు ఉన్నట్టయితే నేను పలానా లీటర్ తాలూకా పలానా లీటర్ తాలూకా అనుకోకుండా ఒకసారి వెళ్ళి మీరు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శి చూస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంత ఫ్యామిలీ మన కామన్ ప్లేస్ నుంచి ఉందా అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఒకసారి కుదిరినంత వరకు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ నుంచి నేను దాదాపు ఆరు వందల కిలోమీటర్లు పైన జర్నీ చేయాలి పైగా మనకి ట్రా ట్రైన్లు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేనైతే వెళ్ళేది లేదు నేను కూడా కంపల్సరీ వెళ్ళేవాడిని బట్ నాకైతే కొన్ని ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు మీ అందరు తెలిసిన విషయమే కాబట్టి నేనైతే వెళ్ళడం కుదరలేదు నేనైతే వాళ్ళ మనసుకు శాంతి కలిగించుకొని అయితే కోరుకుంటున్నాను మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా మనం గమనించినట్టయితే మన ఓయిఎస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఓ ఫోండర్స్ డాట్ నెట్ సైట్లో ఓలీడర్స్ సెక్షన్లో మాటిడిగా సార్ అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగిందనమాట కనెక్ట్ ఎవరికైతే ప్యాకేజీలు బై చేసినప్పుడు అమౌంట్ కట్ అయ్యి మీకు అమౌంట్ రాలేదు అలాగే ఓకనట్ కూడా యాక్టివేషన్ కాలేదు అటువంటి వాళ్ళ కోసం ఆయనైతే ఈ ఒక్కరోజు మళ్ళీ ఇంకోసారి కంపెనీని అయితే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఏంటంటే మీరు సపోర్ట్ ఎగ్జిరాట్ ఆన్ పేసూ డాట్ కామ్కి అయితే మెయిల్ పంపించాల్సి ఉంటుంది అక్కడ స్టెప్స్ ఏంటనేది మీరు గమనించవచ్చు నేను ఓ కరెక్ట్ ప్యాకేజీ బై చేశాను కానీ యాక్టివేషన్ అవ్వలేదు అంటే ఇంగ్లీష్లో అమౌంట్ పేడ్ బట్ నాట్ యాక్టివ్ అని పెట్టాలి ఒకవేళ మీకు డబల్ పేమెంట్స్ అయితే మరి దాని గురించి దీంట్లో ఉందా లేదంటే దాంట్లో ప్రజెంట్ అయితే లేదు బట్ కావాలంటే మీరు కూడా ఆన్లైన్ కూడా యాడ్ చేయండి అంటే నేను ఓకే ప్యాకేజ్ బై చేసే యాక్టివేట్ కాలేదు అలాగే నేను డబల్ టైం పేమెంట్ చేశాను లేదా రెండుసార్లు చేసిన లేదా సార్లు చేశాను అనేది కూడా చిన్న లైన్ అనేది మెన్షన్ చేసేయండి ఒకవేళ అది వాళ్ళు చూస్తే ఇంకా హ్యాపీ అన్నమాట అలాగే దీంతోపాటు మీరు ఒక ఓమెయిల్ ఐడి అదే మీ యొక్క జీమెయిల్ ఐడి కూడా ప్రూఫ్ కింద పంపించాల్సి ఉంటుంది అలాగే పేమెంట్ ప్రూఫ్ అంటే మీరు ఏ బ్యాంక్ నుంచి చేశారు దాని రిఫరెన్స్ నెంబర్ అనేది పంపించండి అలాగే కుదిరినంత వరకు మీ డెబిట్ కార్డు అయితే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు లాస్ట్ నాలుగు నెంబర్లు పంపించాలి అలాగే మీరు క్రిప్టో ద్వారా పంపించినా సరే క్రిప్టోలో కూడా మీకు నెంబర్ ఉంటుంది రిఫరెన్స్ నెంబరు పలానా ఈ నెంబర్ అనేది మీకు ఫెయిల్ అయిందని లేకపోతే ఈ నెంబర్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిందని ఉంటుంది అది కూడా తీసుకొని దాన్ని కూడా షాట్ తీసి మీరైతే దీంతోపాటు అటాచ్ చేసి పంపించవలసి ఉంటుందన్నమాట ఒకన ఫోన్స్ మీకైతే ఇక్కడ డీటెయిల్స్ కనబడుతున్నాయి ఇంకా మీకు క్లారిటీగా తెలియాలంటే ఒకసారి మీరు బ్యాక్ ఆఫీస్ అంటే ఓ ఫోన్స్ డాట్ నెట్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఓల్లీడర్స్ సెక్షన్లో మాటి డీగమ్మ సార్ అయితే పోస్ట్ పెట్టడం జరిగింది ఒకసారి దాన్ని కూడా చదివేయండి ఓకేనా ఫౌండర్స్ అలాగే మిగతా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి నిన్న చాలామంది ఫౌండర్స్ ఎర్లీ బోర్డ్స్ టాపిక్ అంటున్నారు ఏంటి అంటే ఎర్లీ బోర్డ్స్ అంటే ఏంటి అసలు ఏంటి అనేది ఎవరికి అర్థం కాలేదన్నమాట ఎర్లీ బోర్డ్స్ అంటే ఎవరైతే ముందుగా ప్యాకేజీలు బై చేసుకున్నారు ఎవరైతే ఆన్ ప్లేస్లోకి ముందుగా వచ్చారో వాళ్ళని ఎర్డీ బోర్డ్స్ అంటారు అని త్వరగా వచ్చిన పక్షులు మన తెలుగులో చెప్పుకోవాలంటే కాబట్టి త్వరగా వచ్చి మరి ఎప్పటి నుంచో వాళ్ళు కంపెనీ కోసం వెయిట్ చేస్తూ అందరికన్నా ముందు నమ్మకంతో వాళ్ళు ప్యాకేజీలు బై చేసుకున్న వ్యక్తులకి కంపల్సరీ కంపెనీ న్యాయం చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే ముందుగా ప్యాకేజీలు బై చేశారో వాళ్ళకి ఆన్ ప్లేస్ లోకి ఎవరైతే ముందుగా వచ్చారో వాళ్ళకి అయితే ట్రాఫిక్ అనేది షేర్ చేస్తుంది కంపెనీ అంటే ప్యాకేజ్ తీసుకోవాలి కంపల్సరీ అలాగే ముందు తీసుకున్న వాళ్ళకి మరి అది నవంబర్ ఇరవై నాలుగు లోపు తీసుకున్న వాళ్ళకే ముందుగా ట్రాఫిక్ ఇస్తుందా లేదంటే ఇప్పుడు దాకా తీసుకున్న వాళ్ళకి కూడా ట్రాఫిక్ ఇస్తుందా అనేది కూడా ప్రజెంట్ అయితే ఎవరికి క్లారిటీ లేదు కానీ మ్యాక్సిమం కుదిరినంత వరకు నూట నలభై మూడు డాలర్ల ప్యాకేజ్ ఎవరైతే బై చేశారో వాళ్ళకి ముందుగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నేనైతే మన అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం అమౌంట్ ఎక్కువగా అలాగే ముందుగా ప్యాకేజ్ బై చేశారు కాబట్టి వాళ్ళకి ఇస్తారేమో నేనైతే అనుకుంటున్నాను పర్సనల్గా మరి ఇదే కన్ఫామా లేకపోతే అందరికి ఇస్తారనేది కూడా క్లారిటీ లేదు కానీ అక్కడ మెన్షన్ చేసిన ప్రకారం ఎర్లీ బర్డ్స్ అని రాశారు కాబట్టి ముందుగా వచ్చిన వాళ్ళకి ట్రాఫిక్ ఇస్తారని చెప్పి మనం అయితే అనుకోవచ్చు అలాగే ఇంకోటి కూడా మీకు డౌట్ వస్తుందన్నమాట మరి ట్రాఫిక్ అనేది ప్యాకేజీలు బై చేసే వాళ్ళని ఇస్తారా లేకపోతే ప్యాకేజీలు బై చేయని వాళ్ళని ఇస్తారా అని అంటే పెయిడ్ కస్టమర్లు ఇస్తారా అన్పెయిడ్ కస్టమర్లు ఇస్తారని అది కూడా మనం క్లారిటీగా చెప్పలేం కొంతమందికి పెయిడ్ కస్టమర్లు రావచ్చు ఎందుకంటే ముందుగా చేసుకున్న వాళ్ళకి ముందుగా వచ్చిన వాళ్ళకి పెయిడ్ కస్టమర్లు రావచ్చు అలా వస్తే వాళ్ళకి కమిషన్ కూడా ముందుగానే వస్తాయి వస్తాయన్నమాట ఎందుకంటే కమిషన్ ప్లస్ కమిషన్ ప్లస్ కమిషన్ అని చెప్పి అక్కడ రాశారు కదా మెన్షన్ చేశారు కదా మనకు పాపప్లో అలా కూడా జరిగి ఉండొచ్చు లేదంటే అన్పెయిడ్ కస్టమర్లు వచ్చిన వాళ్ళు పెయిడ్ చేసుకుంటేనే మనకి కమిషన్లు రావచ్చు లేదా వేరే ఇతర విషయాల్లో కూడా మన యాస్సర్ అయితే వేరే కమిషన్లు కూడా మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గుడ్ న్యూస్ వస్తాయని అంత పర్టికులర్గా ఆయన చెప్పారు కాబట్టి ఈసారి చూద్దాం మరి ఆయన ఏం చెప్తారు ఏంటనేది ఎవరికి తెలియదు ఈ వారంలో మనకి ఏదో గుడ్ న్యూస్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉందని ఆయన అయితే చెప్పడం జరిగింది అలాగే రేపు త్రీ సిక్స్టీ ఉంది కాబట్టి రేపు ఒకవేళ యాక్స్సార్ వస్తే మనకి ఇంకా కొన్ని విషయాలపై క్లారిటీ అనేది వస్తుందన్నమాట అదే అదేవిధంగా ఫౌండర్స్ మీకు నైంటీ త్రీ డాలర్స్ అనేది ఎప్పటివరకు ఉంటుంది అంటే ఈ తొంభై మూడు డాలర్ల ప్యాకేజ్ అనేది ఎప్పటిదాకా ఉంటుందని కూడా ఇంకా చాలామంది అడుగుతున్నారు ఈ జనవరి ముప్పై ఒకటి వరకు మాత్రమే ఈ తొంభై మూడు డాలర్ల ప్యాకేజ్ ఉంటుంది దాని తర్వాత ఇకపై ఇలాంటి ప్యాకేజ్ ఉండదు అలాగే మీకు ఓకానట్ సబ్స్క్రిప్షన్ అనేది పెంచడం కూడా జరగదు అంటే మీకు ఇప్పుడు దాకా రెండు నెలల ప్యాకేజ్ అనేది మనకి డిసెంబర్లో పెంచారు జనవరిలో కూడా పెంచారు అన్నమాట నూట నాలుగు మూడు డార్లు కట్టిన వాళ్ళకి మనకైతే పెంచడం జరిగింది అలా కాకుండా ఈ నెల అయితే పెంచడం కుదరదు అన్నారంటే కంపల్సరీ ఈ నెల లోపే మనకి ట్రాఫిక్ల గురించి ఆటల గురించి క్లారిటీ వస్తుందని మనకైతే ఆల్రెడీ పాపప్లోనే తెలిసింది అదేవిధంగా మనకి ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ బట్టి కూడా తెలుస్తుంది కాబట్టి మ్యాక్సిమం తొంభై మూడు డాలర్లు అనేది జనవరి థర్టీ ఫస్ట్ దాకా మాత్రమే ఉంటుంది కాబట్టి కుదిరితే నిదానంగా చేసుకోండి కంపెనీ మీద నమ్మకం ఉంటే లేదంటే మీ ఇంట్రెస్ట్ మీరు చేసుకుంటారా లేదనేది మీరు ఓన్గా డిసిషన్ తీసుకోండి ఎవరో చెప్పారనో ఎవరో చేశారని అయితే మీరు ప్యాకేజీలు బై చేయాల్సిన అవసరం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేసుకోండి ఓకేనా అలాగే నిన్న ఒకటి మనకి వాట్సాప్ గ్రూప్లో చెక్కలు కొడుతుందన్నమాట ఓ స్కిల్ అని అసలు ఓ స్కిల్ అంటే ఏంటంటే ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక స్కిల్ అనేది ఉంటుంది అనమాట అంటే ఏదో ఒక ప్రతిభ అనేది ఉంటుంది అంటే కొంతమందికి డ్యాన్సింగ్ ఉంటుంది కొంతమంది సింగింగ్ ఉంటుంది కొంతమందికి ఫైటింగ్ స్కిల్స్ అలాగే చాలా చాలా మందికి చాలా రకాల స్కిల్స్ ఉంటాయన్నమాట ఈ స్కిల్స్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ కూడా మన ఆన్ పేస్ కంపెనీ నుంచి రాబోతుంది ఫ్యూచర్లో దాని పేరే ఓ స్కిల్ అన్నమాట కాబట్టి ఎవరికైతే టాలెంటెడ్ పర్సన్ ఉన్నారో వారికి కంపల్సరీ సక్సెస్ అవ్వడానికి వారికంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ ఉండాలని చెప్పి మనకి ఓ స్కిల్ అనే ఒక ప్లాట్ఫామ్ని మన యాస్ఆర్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది దీని ద్వారా ప్రతి ఒక్క ఫౌండర్కి అదేవిధంగా ఫ్యూచర్లో రాబోయే రిసెల్స్ కానీ కస్టమర్స్ కానీ ఆన్ పేస్లో ఎవరైతే వస్తారో పలానా వాళ్ళు వీళ్ళని కాదు ఎవరైతే వస్తారో వారందరికీ యూజ్ అయ్యే విధంగా ఇది ఓ స్కిల్ కూడా ఉంటుందన్నమాట అంటే వాళ్ళ యొక్క స్కిల్ని వాళ్ళు పెట్టుకునే విధంగా అదొక ప్లాట్ఫామ్ కింద ఉంటుంది వాళ్ళకి దాని ద్వారా కూడా వాళ్ళకి కొద్దిగా ఊరట లభిస్తుంది అంటే వాళ్ళ స్కిల్స్ కూడా గుర్తుపట్టడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రపంచంలో వచ్చిందని చెప్పి ఎందుకంటే చాలామందికి చాలా టాలెంట్స్ అన్నమాట వాళ్ళు బయట పెట్టడానికి వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ దొరకదు అంటే మంచి వేదిక అనేది దొరకదు ఆన్ పేస్ అనేది వాళ్ళకి ఒక వేదిక కింద ఉపయోగపడి వాళ్ళ యొక్క స్కిల్స్ని బయట పెట్టడానికి పబ్లిష్ చేయడానికి అన్నిటికీ ఉపయోగపడుతుందన్నమాట ఓకేనా ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ అయితే ఇవే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కాబట్టి ఎవరైతే పుట్టపొత్త దగ్గర ఉన్నారో వారందరూ మన బాలాజీ నాయక్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క లీడర్ ఆన్ ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యాన్ని విజయవంతం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మన పర భేద భావాలు అయితే ఉండకూడదు అన్నమాట ఎందుకంటే ఒక మనిషి ఎస్పైర్ అయిన తర్వాత పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు ఎవరైనా ఒకటే ఒకసారి మీకు అర్థమైందనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ఎప్పట్లాగే నేను మిగతా అని చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేయండి తొందరలోనే మనకి మంచి విషయాలు జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ